విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతం పులిచింతల, మున్నేరు, పాలేరు, కట్టలేరు నుంచి భారీ వరద చేరుతోంది. ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు అడుగుమేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరద ప్రవాహంపై తాజా సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. నుండి ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటి వరకు 440,000 క్యూసెక్ల వరద నీరు బ్యారేజ్ చేరుకుంది. పులిచింతలో 16 గేట్ తొలగిపోవడంతో అక్కడ నుంచి పెద్ద ఎత్తున వరద నీటిని ప్రకాశం బ్యారేజ్ కొలుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకోవచ్చు, ప్రకాశం బ్యారేజీ మొత్తం వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 70 గేట్లు మొత్తం విడుదలెత్తి వరద నీటిని అయితే ప్రస్తుతం బ్యారేజీలకు వదిలారు. ప్రస్తుతం వరద ప్రవాహానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డి రామచంద్ర ప్రసాద్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ పులిచింతల నుంచి మన ప్రకాశం బ్యారేజ్ సంబంధించి వరద ఉధృతి ఎలా ఉంది, 70 గేట్లను ఎత్తి ఎంతమేర నీటిని విడుదల చేస్తున్నారు? సార్, పులిచింతల నుంచి మనకి 480,000 క్యూసెక్లు ఇస్తున్నట్టుగా సమాచారం వచ్చిందండి. మనము ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకి 440,000 దిగువకు వదులుతున్నామండి. రాత్రి ఈరోజు తెల్లవారుజామున 4:30 మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగిందండి. మొదటి ప్రమాద హెచ్చరిక 3,97,000 మనం జారీ చేయడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద అన్ని గేట్లు పూర్తి స్థాయిలో ఓపెన్ చేయడం జరిగిందండి. ఎన్ని అడుగుల మేర గేట్లు అయితే మొత్తం నీటిని విడుదల చేస్తున్నారు? మొత్తం గేట్లన్నీ నీటిని విడుదల చేస్తున్నామండి. ప్రస్తుతానికి అయితే మనకి వచ్చే రిలీజెస్ని బట్టి ప్రస్తుతానికి స్టాండ్ అయి ఉందండి. మరి వరద ఉధృతి పెరిగితే 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు, మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మొత్తం ఆఫీసర్లందరినీ ఎలక్ట్ చేసి క్షేత్రస్థాయి ఉద్యోగస్తులు కూడా అప్రమత్తం చేసి కింద నార్మల్ పీపుల్కి తెలియదు కదండి ఈ విషయం, ఇలా వరద వస్తుందని ఆ విషయం తెలియజేసే విధంగా టామ్టామ్ ద్వారా తెలియజేసి ఎవరిని నదిలోకి వెళ్లకుండా, జాలర్లు కూడా నదిలోకి వెళ్లకుండా చూసేటట్టు ఏర్పాట్లు చేశారండి. అంటే ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వసతులను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు ఏమైనా చేయడం జరిగిందా? ఇటు ఇరిగేషన్ కావచ్చు, పోలీస్ కావచ్చు, అదేవిధంగా NDRF చూడండి, విపత్తు సంబంధించినటువంటి శాఖలు అవుతున్నాయి, ఇవన్నీ సమన్వయం చేసుకుని ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అది ఆ ఏర్పాట్లు చేశారండి. పునరావాస కేంద్రాలు అవన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నారు. వాళ్ళు ఎవరైతే లంకల్లో ఉన్నారో వాళ్ళు కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్కి మన ఆఫీసర్లు ఎలక్ట్ అయ్యి ఆ ప్రాసెస్లో ఉన్నారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి విడుదలవుతున్న వరద నీరుతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. బ్యారేజ్ సంబంధించినటువంటి 70 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి నీటిని బ్యారేజ్లోకి విడుదల చేస్తున్న పరిస్థితి. మరోవైపు కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ ఇప్పటికే అధికార యంత్రాంగంతో చర్చ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, నివాసితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా జాలర్లు వేటకు వెళ్లొద్దంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్లో 450,000 క్యూసెక్ల వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇదే ఉధృతి కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో సాయంత్రానికి దాదాపుగా 600,000 క్యూసెక్ల వరద నీరు చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతున్న నేపథ్యంలో 2వ ప్రమాదిక హెచ్చరిక కూడా జారీ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి కొనసాగుతున్న వరద ఉధృతి నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా ఇటు పోలీసు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా విపత్తు శాఖ ఏదైతే ఉందో వీరందరూ సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు బ్యారేజ్ వద్ద వరద ఉధృతిని అంచనా వేస్తూ పటిష్టమైన చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ప్రభాకర్తో ప్రసాద్, TV5 న్యూస్, విజయవాడ, ప్రకాశం బ్యారేజ్ నుండి.